అసలు ఏంటండి ఈ హర్ష సాయి సంగతి? ప్రపోజ్ చెయ్యక ముందు ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేస్తుంది అని కాలజ్ఞాని హర్ష సాయికి ఎట్లా తెలుసో తెలియదు. ప్రజలందరి ముందు ఒక బజారు అని ఒక ముద్ర వేయాలి. ఒక 2 డేస్లోనే జానీ మాస్టర్ లాంటి వాడిని పట్టుకోగలిగినప్పుడు ఈ హర్ష సాయి లాంటి వాడిని ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేకపోయారంట? వీళ్ళందరూ ఒక సామాన్యులు కాదు, వీళ్ళ వెనుక ఈ బెట్టింగ్ మాఫియా ఉంది. సావిత్రి గారికి తప్ప ఇంకా ఏ యాంకర్కి మై హోమ్లో ఒక అపార్ట్మెంట్ లేదు. ఎందుకు అంత ఖరీదైన అపార్ట్మెంట్, ఇంకా ఆస్తులు ఎలా వచ్చాయి? ఎంత జూమ్ చేసినా ఈ ఈ బెట్టింగ్ మాఫియా అని మటుకు అంతం చేసి తీరుతా. కానీ ఇది ఒక టెర్రరిస్ట్ అటాక్, ఇది ఒక సైబర్ టెర్రరిస్ట్ అటాక్. వాళ్ళు ఎందుకు బయటకు రావడం లేదంటారు తన మీద అంత భయమా ప్రజలకి? వీళ్ళ ఫ్యామిలీ అనేది పెద్ద క్రైమ్ సిండికేట్. సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఎంత మంది ఉన్నారు, నేను మెంబర్లతో సహా ఇస్తాను. హర్ష సాయి కనుక జైలు వెళ్ళకపోతే రవి గారు బట్ట దిప్పు తిరుగుతాను ఏదో అని చెప్తున్నారు. ఏ మాట నిలబడతారా రవి? 100% నిలబడతారు. ఇది జస్ట్ బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. నెంబర్ 1 క్రిమినల్ ఇన్ తెలుగు స్టేట్స్ ఈజ్ హర్ష సాయి. నీ గురించి మొత్తం చుట్టా బయటకు వచ్చింది, నీ మట్టు చట్టం నుంచి తప్పించుకోలేదు.